యందు ప్రియా దేవుని విశ్వాసులారా ఈనాటి పరిశుద్ధమైనటువంటి సువిశేషము మార్క్ శుభవార్త ఒకటో అధ్యాయము ఏడో వచనం నుంచి పదకొండో వచనం వరకు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు నేను వంగి ఆయన పాదరక్షకుల వారిను విప్పుటకైనను యోగ్యుడను కాను నేను మేము నీటితో స్నానము చేయించి తిని కానీ ఆయన మేము పవిత్రాత్మతో స్నానము చేయించెను అని యోహాను ప్రకటించుచుండెను అంతటా గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్ధాను నదిలో యోహాను చేత బాప్తీసుము పొందెను ఆయన నీటి నుండి వెలుపలకి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుటయు పవిత్రాత్మ పావుర రూపమును తనపై దిగివచ్చుటయు చూచెను అప్పుడు పరలోకము నుండి ఒక వాణి నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను ఇది క్రీస్తుని సుభిశేషము క్రీస్తు మిక్స్తుతి కలుగునుగాక ఈనాటి క్రీస్తు బాప్తీశ ఉత్సవ శుభాకాంక్షలతో క్రీస్తు ప్రభుయందు ఈ క్రిస్మస్ కాలాన్ని ముగించుకుంటున్నాం క్రీస్తు నాదని ఎందు ప్రియా దేవుని విశ్వాసులార ఈనాటి పరిశుద్ధమైనటువంటి బాప్తీస ఉత్సవాన్ని మనం ఏ విధంగా అనుసరిస్తున్నాం సాటి మనిషికి న్యాయం చేస్తూ చేయుతనిస్తూ క్రీస్తు ప్రతినిధిగా దైవరాజ్య స్థాపన చేయుటలో క్రీస్తుని విశ్వసించిన వ్యక్తులుగా మనం కృషి చేయాలి ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో బాప్తీసం అనగా ఒక క్రైస్తవులుగా మాత్రమే దేవునిని మనం విశ్వసించి ఆయనలో ఏ విధమైనటువంటి గొప్పతనాన్ని చూస్తున్నాం ఆయన పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించనని అపోస్తల కార్యం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం మరి దేవుని ఆత్మ పావుర రూపంలో తనపై దిగువచ్చుట చూచనని మత్తయ్యకారుడు చక్కగా తెలియచేశాడు ఈనాటి క్రీస్తు బాప్తి ఉత్సవం అతి పురాతన పండుగగా క్రైస్తవ లోకం యావత్ శ్రీ సభ అంతా కూడా జరుపుకొనుచున్నది మరి ఈనాటి జ్ఞానస్నానం అనగా జన్మపాపములను మరియు ఇతర పాపములను పోగొట్టి శ్రీసభలో మనలను దైవబిడ్డలుగా చేయు దివ్య సంస్కారం అని సత్యోపదేశ సంక్షేమంలో మనం చదువుకున్నాం జన్మపాపం యొక్క అర్థం రోమేలకు రాసిన లేఖలో ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించను పాపము ద్వారా మరణము వచ్చెను దాని ఫలితముగా మానవ జాతి అంతటికీ మరణము ప్రాప్తించెను కాబట్టి జన్మత అందరికీ సంభవించిన దానిని క్రీస్తు మన కొరకు పాపం లేక జన్మించాడు మరణించాడు మృత్యుంజడై లేచాడు మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితిమి కనుకని క్రీస్తు మాటలలో మనం గమనిస్తే విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడనని మార్కుకారుడు ఏ విధంగా అయితే తెలిసేసి మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు ఏసుక్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలని అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురని అనగా రక్షణ పొందుటకు మరియు పవిత్రాత్మయందు జీవించుటకు జ్ఞానస్థానం అనే దైవ ద్రవ్యమానం మనకు ఎంతో దోహదపడుచున్నది ప్రియ దేవుని విశ్వాసులార ఈనాటి పరిశుద్ధమైనటువంటి గొప్ప బాప్తీసు మహోత్సవాన్ని దేవుడు ఈ లోకములో ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపుడు అని తన యొక్క సువార్త ద్వారా ఈ లోకానికి ప్రకటించాడు ప్రియా సహోదరి సహోదరులారా సృష్టి యావత్తు వేదన మరియు పశ్చాత్తాపంతో మూలుగుచున్నది అలాంటి యుగములో మనము ఉన్నాము ఈనాటి ఈ పాపం అనేటువంటి కష్టానికి నీవు నన్ను కూడా దూరం చేయటానికి క్రైస్తవత్వంలో ఈ బాప్తీసం అనేటువంటి గొప్ప సాంఘ్యాన్ని ఒక సువార్తగా మనం ప్రకటించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు కార్యములు ఎంతో గొప్పగా వినగలుగుచున్నాం అటువంటి దీవెనలు మనందరికీ దయచేయమని దేవుని యొక్క ఆశీస్సులతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ బాప్తీశ ఉత్సవ శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించునుగాక ఆమెన్